అందరికీ నమస్కారం. ఈరోజు అది కాదు ఛాలెంజ్. ఛాలెంజ్ అంటే ఏంటో తెలుసా? నీకు నువ్వు అంటావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ స్వీకరించు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో నువ్వు ఓటు ఎందుకు నమోదు చేసుకోలేదు అని అడుగుతున్నాను. ఏంది ఓటు ఎందుకు నమోదు చేసుకోలేదు? కైకో ఏ ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ చునావ్ కే లియే క్యో ఓట్ నమోదు నహీ కియా? ఎందుకంటే 10th క్లాస్ ఫెయిల్, 10th క్లాస్ ఫెయిల్ కాబట్టి నువ్వు ఓటు నమోదు చేసుకోవాలి. నేను 10th క్లాస్ ఫెయిల్ కాదు, నేను చదువుకున్నా, ఏ ఓటు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో వచ్చి అది ఛాలెంజ్ అంటే మీసాలు తిప్పు, మీసాలు తిప్పు, బైక్ పట్టుకొని టుంగ్ 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 అని కొట్టు, వచ్చి ఓటయ్యి. నువ్వు నిజంగా చదువుకొని ఉంటే వచ్చి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఓటే అని చెప్తున్నా. నేను చెప్తున్నా, నేను గ్రాడ్యుయేట్ కాదు, నేను ఇంటర్మీడియట్ వరకే పాస్ అయ్యాను, నేను ఒప్పుకుంటున్నా, నువ్వు కూడా ఒప్పుకో అంటున్నా. ఐ డోంట్ క్లెయిమ్ టు బి అ వెరీ ఎడ్యుకేటెడ్ గాయ్, ఐ డోంట్ క్లెయిమ్ టు బి అ హైలీ క్వాలిఫైడ్ గాయ్ లైక్ యూ. ఐ ఓన్లీ పాస్ ఇంటర్మీడియట్ అండ్ ఐ హావ్ నో షేమ్ ఇన్ సేయింగ్ దట్ ఐ ఓన్లీ పాస్ ఇంటర్మీడియట్. అబ్సల్యూట్లీ నో ఇష్యూస్. ఐ హావ్ ఇంట్రెస్ట్, ఐ అండర్స్టాండ్. But you are a 10th class fail is what counts today. So kabatti ee challenge lo tu nu diaper lu thingane mogodvi kaadu, nu kaavindaagane dammunna mogodvi kuda kaadu. Adi gurtu pettukovala challenge lesetappudu ani kuda manav chestu 10th class fail ani oppukondi. Mee rojamma perni nani, మీ అందరూ కొడాలి నాని, ఓ పెద్ద చదువు చదువులేనోడు చదువులేనోడు అన్నారు లోకేష్ బాబుని. వచ్చి ఎయ్యిండ్రా ఎలక్షన్ లో ఓట్లు, మీ ముఖ్యమంత్రికి చెప్పు రండి రండి. దానికే మేము చెప్పేది సైకిల్ రావాలి, చదువు లేని సైకిల్ పోవాలి.